ఉద్యోగాలు మీ అందరూ ఇదే రాజ్యాంగ హక్కులు తీసుకుని వాటి బలంతో మేము పోరాటానికి శాయశక్తిగా కృషి చేస్తున్నాం. 100% దీంట్లో మాకు విజయం దక్కుదని నేను ఎన్టీఆర్ గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డెఫినెట్లీ సర్ప్రైజ్ అండి, ఎందుకంటే దానికి కారణం ఏంటంటే కోర్ట్స్ అనేవి చాలా ఇంపార్షియల్ ఉంటాయి అండ్ ఎన్నో ప్రిసిడెంట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ జరిగినప్పుడే సుప్రీంకోర్ట్ ఒక పర్టికులర్ సినిమా రామ్ జయంతి అనే ఒక దానికి అది సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత రిలీజ్ అయితే అర్హత కానీ హక్కు కానీ ఎవరికి లేదని జస్ట్ ఎస్టర్డే వచ్చింది జడ్జ్మెంట్. కేవలం సినిమా రిలీజ్ అయిన తర్వాత డిఫెమేషన్ క్వాంటిఫై చేసుకుని దానికి తగ్గ డామేజెస్ అడగటానికి ఒకరికి ఇది కానీ సినిమా రిలీజ్ ఆపే అథారిటీ మాత్రం ఎవరికి లేదు. అందుకని మీకు తెలంగాణ హైకోర్టులో కవర్ అవడం చాలా స్పష్టంగా వచ్చింది. సో ఇది కేవలం కొంతమంది అనుకూల వాళ్ళు చేసిన ఇది, దట్ ఈస్ మై బేసిస్. ఏ సినిమా అనేది దాంట్లో ఇమోషన్ నేను ఏం కథ చెప్తున్నా ఎవరి కథ చెప్తున్నా అన్న దాంట్లోంచి ఏ డైరెక్టర్ కన్నా సీరియస్నెస్ వస్తుంది. ఇది మనం చెప్పేది ఒక అంటే ఒక హిస్టారికల్ లెజెండ్ అయిన ఎన్టీ రామారావు గారి నుంచి ఆయన పడిన ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ ఫైనల్ ఏంటండి ఒక అది లక్ష్మీ భారతి గారికి ఆవిడకి ఆయనకి ఎలా వచ్చింది బంధం, ఆ బంధాన్ని ఎవరు కొంతమంది ఎజెండాతో ఎలా వాడుకున్నారు, ఆ వాడుకుని చేసిన ఒక కుట్రతో మానసిక క్షోభ పెట్టి ఎలా చంపేశారన్నది కదా. సో ఈ సినిమా చూడకపోవటం ఉన్న వెనుక ఉద్దేశం ఏ దెబ్బతింటుంది, దానివల్ల మీరు నష్టం వస్తుంది, వాళ్ళు తప్పిస్తే వేరే వాళ్ళు చేయటానికి ఆస్కారం లేదు. సో దట్ ఇస్ మై పాయింట్. నేను కృషి చేసేది ఇల్లు పెట్టుకోండి అంటే, ఎందుకంటే సుప్రీంకోర్టుకి వెళ్తున్నాం ఈ పిటిషన్కి. సో నేను ఆబ్వియస్లీ కోర్టు అనేది హైయెస్ట్ థింగ్ కాబట్టి నేను జోషన్ చెప్పలేను, బట్ వీ ట్రై అవర్ బెస్ట్ టు రిలీజ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. దట్ వీ కాంట్ స్టాప్ అండి. పాయింట్ ఇప్పుడు ఏ డైరెక్టర్ కైనా సినిమా థియేటర్లో పెద్ద స్క్రీన్ మీద ప్రాపర్ సౌండ్ తోటి తను తీసింది చూడమని కోరుకుంటాడు. కేవలం కంటెంట్ చూడాలంటే మీరు ఫోన్ చూడవచ్చు ఎక్కడైనా చూడవచ్చు, యూనో, బట్ ఐ థింక్ ఇట్స్ కానీ ఎక్కడైనా చూడటం చూడకపోవటం అనేది సెకండరీ విషయం, ఎవరెక్కడ చూడగలుగుతారని. కానీ ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఒక రియలిస్టిక్ ఫిలిం తీసినప్పుడు ఇలాంటి గ్రౌండ్స్ మీద సినిమా ఆపేయటం అనేది ఐ ఫీల్ ఇట్స్ ఇట్ సెన్స్ ఇట్స్ రాంగ్ ప్రెసిడెంట్ అండ్ బ్యాడ్ ప్రెసిడెంట్.